పరమందు ఆశీర్వదించిన మా ప్రియ పరలోక తండ్రి పరిశుద్ధుడైన మా దేవ మీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తోత్రాలు స్తుతులు తెలియజేసుకుంటున్నా మహోన్నతుడై రాత్రి కాల సమయంలో మా తండ్రి ఈ కడుదైన ప్రార్థన కొడుకు ద్వారా మిమ్మల్ని స్తుతించుటకు ఘనపరచుటకు మహిమపరచుకున్న తండ్రి మేము కూడి వచ్చిందిగా కూడి వచ్చిన మమ్మల్ని మీరు దీవించండి సంఘముగా అనేక మందిగా మేము కూడుకొనలేకపోయినా మా తనిఖ ఫేస్బుక్ లైవ్ ద్వారా అలాగే ఇక వినిపించబడుతున్న ఇక మైక్ ద్వారా అనేక మందికి కార్యక్రమం పాలు పొందుతున్న నమ్ముచున్నాం ఎందరైతే నా తనిఖ కార్యక్రమంలో పాలు పొంది పొందినారో ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి నా దగ్గర జరుగుతున్న కార్యక్రమంతో మీరు మాకు తోడుగా ఉండి సమస్త ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకోమని మా ప్రభువు లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన వందనం ప్రార్థించి వేడుకొంచున్న మా పరమ తండ్రిని ఆమేన్. సమర మనమంతరం కలిసి మహోన్నతుడైన దేవుని మనము మహిమపరచుటకు ఒక కీర్తన మనం పాడుకుని తదుపరిగా మనము కొద్దిసేపు సమయం దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. మనకందరికీ వచ్చేటి కీర్తన దయచేసి అందరూ కూడా మందిరంలోకి వచ్చే అవకాశం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మేము ఇంటి వద్ద ఉంటూ ఈ మైక్ ద్వారా వినిపిస్తున్న ఈ మాటల ద్వారా ఈ కార్యక్రమంలో మీరు పాలు పొందుతున్నారని నేను నమ్ముచూ ఉన్నాను. అలాగిన మీ యొక్క భక్తి జీవితాన్ని మీరు కాపాడుకోవలసిందిగా ప్రభునామంలో మీకు తెలియజేసుకోవచ్చు. నీవిస్తేనే ఏదైనా మేము అనుభవించాం. పిల్లలు కూడా ఉన్నారు, పిల్లలు కూడా మీకు ఇంటి వద్దే ఉంటూ మీకు వచ్చిన పాట పాడుతూ ఉన్నారు. మీరు కూడా నాతో కలిసి మీ ఇంటి వద్దనే ఈ యొక్క మైక్ ద్వారా వింటూ నేను పాడుతున్నప్పుడు నాతో పాటు కూడా మీరు పాడి మీ గృహాల వద్ద నుండే మీరు దేవుడిని మహిమపరచడానికి అలవాటు చేసుకోవాల్సిందిగా ప్రభునామంలో కూర్చున్నాం. అందరికీ వచ్చిన కీర్తన పాడదాం. నీవిస్తేనే 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 ఏదైనా మేమనుభవించేది నీ చేతి నుండే అన్ని పొందేది నీవిస్తేనే యేసు నీవిస్తేనే నీవిస్తేనే ఏదైనా మేమనుభవించేది నీ చేతి నుండే అన్ని పొందేది నీ ఆశీర్వాదమే ఐశ్వర్యమిచ్చేది నీ ఆశీర్వాదమే ఐశ్వర్యమిచ్చేది మాకు జీవం ఘనత తెచ్చేది మాకు జీవం ఘనత తెచ్చేది నీవిస్తేనే యేసు నీవిస్తేనే నీవిస్తేనే ఏదైనా మేమనుభవించేది నీ చేతి నుండే అన్ని పొందేది నీవు క్షమిస్తే గదా పాపం పరిహారమయ్యేది నీవు క్షమిస్తే గదా పాపం పరిహారమయ్యేది నీవు బలమిస్తే గదా శత్రువులపైన విజయం పొందేది నీవు బలమిస్తే గదా శత్రువుల విజయం పొందేది నీవిస్తేనే యేసు నీవిస్తేనే నీవిస్తేనే ఏదైనా మేమనుభవించేది నీ చేతి నుండే అన్ని పొందేది నీవు సెలవిస్తే గదా క్షేమం సంతోషం వచ్చేది నీవు సెలవిస్తే గదా క్షేమం సంతోషం వచ్చేది నీవు కరుణిస్తే గదా కష్టమునకు తగ్గ ఫలితం దక్కేది నీవు కరుణిస్తే గదా కష్టమునకు తగ్గ ఫలితం దక్కేది నీవిస్తేనే యేసు నీవిస్తేనే నీవిస్తేనే ఏదైనా మేమనుభవించేది నీ చేతి నుండే అన్ని పొందేది నీవు వరమిస్తే గదా
సంఘం ఉపయోగం పొందేది నీవు వరమిస్తే గదా సంఘం ఉపయోగం పొందేది నీవు నడిపిస్తే గదా కాలు జరకుండా గమ్యం చేరేది నీవు నడిపిస్తే గదా కాలు జరకుండా గమ్యం చేరేది నీవిస్తేనే యేసు నీవిస్తేనే నీవిస్తేనే ఏదైనా మేమనుభవించేది నీ చేతి నుండే అన్ని పొందేది నీ ఆశీర్వాదమే ఐశ్వర్యమిచ్చే నీ ఆశీర్వాదమే ఐశ్వర్యమిచ్చేది మాకు జీవం ఘనత తెచ్చేది మాకు జీవం ఘనత తెచ్చేది నీవిస్తేనే యేసు నీవిస్తేనే నీవిస్తేనే ఏదైనా మేమనుభవించేది నీ చేతి నుండే అన్ని పొందేది మేము ఇంటి వద్ద ఉండి మీరందరూ కూడా ఈ పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరచగలుగుచున్నారు. పాడిన ప్రతి ఒక్కరికి, పాటలో ఏకీభవించిన ప్రతి ఒక్కరికి ప్రభువు నామములో ఉన్నారు. సభలో ప్రార్థన చేసుకుని వాక్య సందేశాన్ని మనందాం. ఈ వాక్య సందేశంలో కూడా మీరు పాలిభాగస్వామి ప్రార్థన చేసుకుందాం. పరమ ఆశీనుడైన మా పరమ తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, పరిశుద్ధ నామము స్తోత్రాలు తెలియజేసుకోవచ్చు. ఈ అనుదిన ప్రార్థన కొడుకు ద్వారా మిమ్మల్ని స్తుతించుకునే ధన్యతట్టు కృపటి భాగ్యాన్ని తండ్రి మీరు మాకు దయచేసారు. దేవ మీకు వందనాలు. దేవ ఇంతవరకు మాత్రమే పాడిన పాట ద్వారా మీరు మహిమపరచబడి నమ్ముచున్నాం. ఎందరైతే నా తండ్రి తమ తమ గృహాల వద్ద ఉంటూ ఈ మైక్ ద్వారా మా తండ్రి మేము పాడుతుండగా మాతో పాటు కలిసి ఏకీభవించి పాట పాడి మాకు మీ నామంలో మహిమపరచున్నారు. వారందరినీ కూడా మీరు బాగా దీవించమని ఇలా ఉన్న మా తండ్రి మేమందరూ కూడా మా యొక్క భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ మీకు విశ్వాసంలో అభివృద్ధి పొందినట్లుగా సహాయం తెచ్చమని కానీ సమలం వార్త వెత్తబడబోచిన వర్తమానం మా అందరి హృదయాల్లో నూరంతరగా పలింపజేసి మీ వాక్యానుసారంగా మా ఆత్మీయ జీవితంలో సరి చేసుకోగలిగే భాగ్యం అటు దళితులు అటు కృపణం మా అందరికీ దయచేయమని మరొకసారి ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా అలాగే ఇంకా మైక్ ద్వారా స్థానికమైన వారందరూ కూడా ఈ కార్యక్రమంలో ఎందరికీ పాల్పొందు పొందుతున్నారో వారందరూ కూడా మేము బాగా దీవించమని ఇక్కడ అనేకులు మార్పు చెంది ఇక కార్యక్రమంలో మాత్రం వారి వారి గృహాల వద్ద ఉంటూ ఇక కార్యక్రమంలో పాల్పొందు పొందుతూ మీ నామంలో గణపరచగలిగే దళితటి కృప వీటికందరికీ దయచేయమని మా ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన ఉందర ప్రార్థించి వేడుకొచ్చున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఈరోజున మనము దేవునికి గ్రంథంలో నుండి దినవృత్తాంతాల రెండవ గ్రంథము 34, 35, 36 అధ్యాయాన్ని మనం ఈరోజున చదవబోతున్నాం. నేటితో మనం పరిశుద్ధ గ్రంథములో 14వ పుస్తకాన్ని మనం ముగిస్తున్నాం. 14 పుస్తకాలు నేటితో ముగించబడుతున్నాయి. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలలో నేటితో 14 పుస్తకాలని మనము పూర్తి చేసుకునే భాగ్యాన్ని, అనగా పూర్తిగా చదువుకునే భాగ్యాన్ని దేవుడిచ్చున్నాం. మరి ఎంతమంది అయితే ఇక మరి నేటితో 14 పుస్తకాలు పూర్తి చేస్తారో నాకు తెలియదు. పూర్తి చేసిన వారు ధన్యులు, పూర్తి చేయని వారు పూర్తి చేసి ధన్యులవ్వండి. దేవుని జ్ఞానాన్ని మీరు దేవుని యొక్క దీవులను పొందుకుని వస్తుంచాం. దినవృత్తాంతాల రెండవ గ్రంథము ముగింపు అధ్యాయాల్లో మనం ఉన్నాం. 34, 35, 36 అధ్యాయాలు. ఇందులో 34 అధ్యాయంలో ఉండి కొన్ని విషయాలు మనము గమనిద్దాం. 34 అధ్యాయంలో యోషియా అనే ఒక రాజును గురించి మనం వింటున్నాం. జాగ్రత్తగా వినండి. యోషియాను గురించి మనము చూస్తే చాలా అద్భుతమైన సంగతులు యోషియా జీవితంలో నుండి, అతని పరిపాలనలో నుండి, అతని వ్యక్తిత్వం నుండి మనము నేర్చుకోవచ్చు. 34:1-14 యోషియా యారణ ఆరంభించినప్పుడు 8 వాడై యెరూషలేములో 31 ఏనెను అనే మాటని చూస్తాం. యోషియా చిన్నపిల్లవాడే, బాలుడే, 8 సంవత్సరాల ప్రాయంలోనే రాజైపోయాడు.
ఎనిమిది సంవత్సరాల ప్రాయంలోనే అతను సింహాసనాన్ని అధిష్టించాడు, రాజుగా అభిషేకించబడ్డాడు. అయితే అతను ఉన్న గొప్ప గుణాలను గురించి బైబిల్ గ్రంథం రాస్తూ రెండవ వచనం అంటే, అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించాడు. ఈ రెండవ వచనం చదివితేనే ఈ విషయాన్ని గురించి మనకు అర్థమైపోతుంది. ఎంత ఉన్నతమైన వ్యక్తిత్వము, ఎంత భక్తి జీవితాన్ని యోషియా కలిగిన వాడుగా ఉన్నాడో నిజంగా చాలా అద్భుతం అనిపిస్తూ ఉంటుంది. ఈరోజు ప్రిడారం మనం గమనిద్దాం, యోషియా లాంటి వ్యక్తిత్వం నీలో నాలో ఉన్నదా? యోషియా పరిపాలన కాలంలో యోషియా చెప్పినట్టు ఈ మాట అలాగా యోషియా జీవితంలో జరిగిన సందర్భాలు మనం చదువుతున్నప్పుడు నేటి క్రైస్తవులుగా ఉంటే మనము ఎలాగున్నామనేది మనము గమనించుకోగలగాలి. యోషియా బాలుడే, 8 ఏళ్ల వాడుగా ఉండే రాజుగా చేయబడ్డాడు. కానీ అతను గురించి రాయబడిన ఒక గొప్ప ఉన్నతమైన మాటలు, అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా. ఆ మాట మీరు చూస్తే కుడికైనను ఎడమకైనను తొలగకుండా అంటే మీరు చూడండి, అంటే మనిషి యొక్క మనస్తత్వాన్ని మనం చూస్తే కుడి ఎడమలు చెదిరిపోయేవాడా అంటే అవునని వాక్యం పోస్తుంది. అలాగే ఎటు గాలి వీస్తే అటు వెళ్ళిపోవడం నిజమే. ఈరోజు చాలా మంది ఏ ఎండగా గుడుగు పట్టే వాళ్ళు లోకంలో చాలా మంది ఉన్నారు. అంటే కుడికైనను ఎడమకైనను తిరగని వాడని యోషియాను గురించి రాస్తున్నప్పుడు క్రైస్తవుడిగా నీవెలాగున్నావు? పౌలు అంటున్నాడు, పౌలు తన భక్తి జీవితంలో మనం చూసినప్పుడు అక్కడ చాలా చక్కటి మాట రాయబడుతుంది, నేను క్రీస్తుని పోలి నడుచుకుని చున్న ప్రకారము అన్నారు. ప్రభు అంటున్నారు, నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచేవాడవుడు నాకు పాత్రుడు కాడు అంటున్నారు. అంటే ఈ మాటలు మనం చూస్తున్నప్పుడు క్రైస్తవులుగా దేవుని సేవకులుగా దేవుని పిల్లలు ఉన్నంటే మనము అనేక వాళ్ళు కుడికైనను ఎడమకైనను తిరిగిపోయే పరిస్థితుల్లో మనం చూస్తాం. అంటే కుడి ఎడమలు ఏం చూపిస్తున్నాయంటే చెడు నడవడిని చూపిస్తూ ఉన్నాయి, శరీర మార్గం అయితే కాదు. అంటే మనం గమనించండి, ఇక్కడ అంటున్నాడు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తన సరిగా ప్రవర్తించాడు. కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ప్రయాణాలు చేస్తున్నప్పుడు మనము ఒక గమ్యస్థానానికి మనం చేరడానికి ఆలోచించినప్పుడు మనం అడుగుతూ ఉంటాం దారిని, మార్గాన్ని అడుగుతుంటాం. కొందరు అంటారు, ఇదిగో మీరు ఈ రోడ్డు పట్టుకునే వెళ్ళిపోండి, ఈ దారి గుండా మీరు వెళ్ళిపోండి, స్ట్రైట్గా వెళ్ళిపోండి, ఇక ఏ పక్కకి మీరు వెళ్ళకండి, కుడికి కానీ ఎడమ కానీ తిరగండి, నిదానంగా వెళ్ళిపోండి, నిటారుగా వెళ్ళిపోండి, ఈ రోడ్డు ఎక్కడ వరకు వెళ్తుంది అక్కడ వరకు వెళ్ళిపోండి అని అంటున్నారు. అంటే మనం గమనించండి, ఇప్పుడు ఉదాహరణకు మన కొలుస్ రోడ్ ఉంది, ఎక్కడ నుంచి మనం వాటర్ సెంటర్ వెళ్ళాలంటే ఇంకా ఏ దారికి వెళ్లకుండా ఏ పక్కకి తిరగకుండా మీరు ఈ రోడ్డే పట్టుకుని వెళ్ళిపోండి, మీరు వెళ్ళవలసిన గమ్యస్థానానికి వెళ్తాను అని చెబుతున్నారు. ఈ మధ్యలో ఎన్ని అడ్డదారులు ఉన్నాయి, ఎన్ని కుడి ఎడమలకు తిరిగే దారులు ఉన్నాయి. ఈరోజు మన జీవితంలో అపవాది అనేక మార్లు మనల్ని త్రోవ తప్పించేవాడిగా కనబడుతున్నాడు. యోనా కూడా అలాగే తిరిగిపోయాడు కదా, నినివే పట్టణానికి వెళ్ళు అన్నప్పుడు తర్షీషు పట్టణానికి వెళ్ళిపోయాడు. అంటే ఏమయ్యాడు, కుడి ఎడమలకు తిరిగిపోయిన వ్యక్తిత్వాన్ని దైవజనుడిగా సేవకుడిగానే యోనా కలిగిన వాడు ఉన్నాడు. గ్యాహాజీ కూడా అలాగే నయమాను దగ్గర ఉన్న ఆ బహుమానాన్ని పొందుకోవడానికి పిల్లరా గ్యాహాజీ కూడా అతను కూడా అలాగే త్రోవ తప్పాడు. ఇంకా మనం చూస్తే మనం మొదటికి వచ్చేస్తే లోతు భార్య కూడా వెనుతిరిగి చూచింది, ఉప్పు స్తంభం అయిపోయింది. కాబట్టి మనం గమనించినట్లయితే అనేక మంది భక్తుల జీవితాల్లో అనేక మంది కొంతమందిని మనం చూసినప్పుడు బైబిల్ గ్రంథంలో కొంతమంది మనకి ఉదాహరణగా కనబడుతున్నారు. పౌలు అంటున్నాడు, పౌలు తిమోతి పత్రంలో మాట్లాడుతూ వారు వాడబద్దలైపోయిన వారు వలె ఉన్నారు అనే మాటను గురించి సంబోధిస్తూ తిమోతి పత్రంలో ఆ మాటని తెలియజేస్తా ఉన్నాడు. ఎవరి గురించి రాయబడుతుందంటే అక్కడ మనము చూడండి, ఒకసారి మనం తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక మనము మొదటి అధ్యాయంలో హుమనయును అలెక్సాండర్ గురించి మాట్లాడుతున్నారు. వారు ఏమయ్యారట, వాడబద్దలైపోయిన వారి వలె మరి. ఈరోజు విశ్వాసం కూడా చాలా మంది కుడి ఎడమల విశ్వాసాల్లోకి పిల్లలు తిరిగిపోయిన వారిని లోకంలో మనం ఎంతో మందిని మనం చూస్తున్నాం. యోషియాని చూస్తే అతడు కుడికైనను ఎడమకైనను తొలగకుండా,
మనం సానుకున గ్రంథములో జ్ఞానుడు సొలొమోను చెప్పిన మాట 4వ అధ్యాయము 25వ వచనంలో 4వ అధ్యాయం సామెతల గ్రంథము 4వ అధ్యాయం 25వ వచనంలో నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను 27వ వచనంలో నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరుగకుము నీ పాదములు కీడునకు దూరముగా తొలగించు జ్ఞానుల సొలొమోను చెప్తాడు నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరుగకుము అంటే మనం ఎందుకు ఈ మాట మనం ఆలోచించేసరికి ఈ రోజున నీ ఆత్మీయ జీవితంలో నీవు వాక్యం బోధిస్తుంది ఎబ్రీపతి 12 అధ్యాయంలో మనం చూస్తే ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనం ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెము రంగములో ఓపికతో పరిగెత్తుదుము. ఈ రోజుల పిల్లల నీవు నేను కూడా చూడవలసింది ఎవరు ఎప్పుడు నువ్వు చూడాలి. కొంతమంది అంటారు మనుషులు ఏమంటే ఆ సేవకుడు అలాగండి ఆ విశ్వాసం అలాగండి ఇలాగ వారు ఇలాగండి వీరు ఇలాగండి. బైబిల్ వర్స్ నువ్వు వాళ్ళకు వీళ్ళకు చూడకు నువ్వు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను చూడద్దు. పేతులు చూస్తే పేతులు నీళ్ల మీద నడిచిన సందర్భం ఎక్కువగా మీకు మీతో మాట్లాడుతూ ఉంటాను. పేతులు నీళ్ల మీద నడుస్తున్నాడు ఎప్పటి వరకు నడిచాడు యేసును చూచేటంత వరకు కూడా నడిచాడు. కానీ ఏం చూచాడట మళ్ళా గాలిని సముద్రమును చూచాడు అంటే కుడి తట్టుకు ఎడమ తట్టుకు తిరిగాడు అంటే తనకు ఆలోచనలు మారిపోయి. యోషియాను గురించి మనం ఈ రోజు మనం నేర్చుకుంటున్నప్పుడు అతను కుడి తట్టుకైన ఎడమ తట్టుకైనను కూడా తొలగకుండా ఉన్నాడు అనే ఒక అద్భుతమైన మాట చదువుతున్నప్పుడు నీవెలా ఉన్నావు? కరోనా వైపు తిరిగిపోతున్నావా? కరోనా వచ్చింది ఇప్పుడు నువ్వేమైపోతున్నావు? ఈ కరోనా పరిస్థితుల్లో కరువు పరిస్థితుల్లో లేకపోతే ఇక ఇబ్బందికర పరిస్థితుల్లో ఇటువంటి పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు సరిగా నడవలేకపోతున్నావేమో నువ్వు సరిగా సరైన మార్గంలో నువ్వు నడవలేకపోతున్నావేమో దేవుని మార్గంలోకి వచ్చిన నీవు ఇక దేవుని విడిచిపెట్టి వెళ్ళడం అనేది నీ ఆత్మీయ జీవితం పతనానికి కారణంగా ఉంటుంది. చూడండి మనం గుర్రాన్ని చూస్తున్నప్పుడు గుర్రానికి కళ్ళకు ఆ కట్టేటి వాటిని గురించి మనం ఎరిగిన వారం ఉన్నాం. అంటే మీరు గమనించండి దాని కళ్ళు యొక్క సైజును చూస్తే చాలా పెద్దగా ఉంటుంది. కొంతమంది అంటారు వీటికి మొత్తం తల నిండా కళ్ళు అంటూ ఉంటారు కొంతమంది. అంటే ఈరోజు మనం ఈ మాటలు మనం చూస్తున్నప్పుడు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరుగక అంటే సరి అయిన ప్రవర్తన అంటే కుడికైన ఎడమకైనా తిరగద్దు. అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఏదైనా ఒక గమ్యానికి చేరాలంటే మీరు కొంచెం ఎదరికెళ్ళి కుడి వైపు తిరగండి కుడి వైపు తిరిగి కొంచెం దూరం వెళ్తారు మళ్ళీ ఎడమవైపు తిరగండి అంటారు. మరి ఇప్పుడు చెప్తున్న మాటలు బట్టి ఏమంటుంది అంటే మనం కుడికి ఎడమ కూడా తిరగకుండా నిదానంగా వెళ్ళిపోతే మనం వెళ్లాల్సిన గమ్యస్థానం చేరతామని ఒక ఆలోచనతో ఉండొచ్చు. అంటే నేను చెప్పే మాటలు ఈ మాటలు మనం గమనిస్తున్నప్పుడు ఈ రోజున నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎన్ని మార్లు తిరిగిపోయావు నువ్వు ఎన్ని మార్లు మార్గం తప్పిపోయావు. అందుకని మనం పాట పడుతుంటావు దారి తప్పిపోతున్నావా విశ్వాసి నీ తీరం మీద గమనించావా విశ్వాసి. అనేక మార్లు దారి తప్పిపోతున్న సేవకులు ఉన్నావు దారి తప్పిపోతున్న విశ్వాసులు లోకంలో ఉన్నారు. యోషియాను గురించి మనం ఈ రోజున ఈ ధర్మవృత్తాంతుల 2:34 చదివితే ఎంత అద్భుతమైన మాట రాయబడిందంటే అతడు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరుగక తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించను. నీ జీవితాన్ని సరి చేసుకో నీ జీవితాన్ని బాగు చేసుకో. మనము అపొస్తలుల కార్యగ్రంథంలో 8వ అధ్యాయంలో అక్కడ మనము మనము ఫిలిప్పు పరిచర్యను గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఫిలిప్పు తన పరిచర్యలో అతను చూడండి మనము అపొస్తలుల కార్యగ్రంథము 8వ అధ్యాయంకు వెళితే అక్కడ మనము సీమోన్ అనే ఒక గారడి వాడి గురించి మనం చూస్తూ ఉన్నాం. సీమోన్ అనే గారడి వాడు మనము ఆలోచన చేసినప్పుడు పేతురు యోహాను వారు యోహాను వారు వచ్చారు సమరయ పట్టణంలోకి. వారు వచ్చినప్పుడు అక్కడ వారి ద్వారా వాక్యం విన్నాడు రక్షణ పొందాడు వారి వెంట తిరుగుతున్నాడు బాగానే ఉంది. కానీ ఏం చేశాడు అతను అతను పరిశుద్ధాత్మను పొందుకోవడానికి అతను ద్రవ్యం పెట్టి పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ప్రయత్నించాడు. అంటే ఏమైపోయాడు భక్తిలో నుండి తొలగిపోతున్నాడు. ఈ రోజున భక్తి పేరు చెప్పి విశ్వాసం పేరు చెప్పి ఈ రోజున దేవుని పేరు చెప్పి ఎంతమంది కుడి ఎడమలకు తిరిగే స్థితిలో ఉన్నారు. అంటే కుడి ఎడమలు అనేవి ఒకవేళ అది ధనాపేక్ష కావచ్చు లేకపోతే వ్యభిచారము కావచ్చు దొంగతనాలు కావచ్చు మోసాలు కావచ్చు
చాలా ఉన్నాయండి, చాలా చాలా ఉన్నాయి. వేషధారణ కావచ్చు, కాబట్టి భక్తి జీవితంలో సరిగా నడవలసిన నీవు, విశ్వాసంలో నువ్వు సరైన వాడు ఉండవలసిన వాడుగా ఉండవలసిన నువ్వు, ఆ కుడికి ఎడమకి తిరిగి వాడిని చెప్పి వీడిని చెప్పి వాడేలాగా వీడిలాగా అని చెప్పి నీవెందుకు నువ్వు మార్గం తప్పిపోతావు? ఎంతమంది ఈ రోజున దేవునికి దూరం అయిపోతారో తెలుసండి? చాలా మంది దేవుళ్ళు నడవలసిన వారు దేవునికి ఎందుకు దూరం అయిపోతారంటే, ఇదిగోండి దేవుడు నమ్ముకున్న వాళ్ళు అలా ఉంటే ఇంకా దేవుణ్ణి దేవుని వద్దకి ఎందుకండి అంటారు. అంటే వాడు సరిగా లేడు, మరి నువ్వు సరిగా నడవాలిగా, మరి నువ్వు సరైన మార్గంలో నడవాలిగా. నువ్వు నడిస్తే నిన్ను బట్టి మరి కొంతమంది నడుస్తారుగా. చూడండి మనం కొంతమంది మనం చూసినప్పుడు నిజమే, వెళ్ళిపోయాం కుడి ఎడమలు తిరిగేట్టు వారు ఉన్నారు, గాలికి పొట్టు గాలికి ఎగినట్లుగా కొంతమంది ఎగిరిపోయేవాడు చాలా మంది ఉంటారు, ఎటు గాలి వేస్తే అటు అటుకి తిరిగిపోయేవారు కొంతమంది ఉంటారు, ఏటగా గుడుగు పట్టేటు వారు ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులను చూపిస్తూ నీవు కూడా అటువంటి మార్గంలో వెళ్ళడం వల్ల నీ జీవితానికి ప్రయోజనం ఏముంది? ఇప్పుడు నీవేం చేయాలంటే ఆ వారి వలన ఉండకుండా అవసరమైతే వారిని సైతము నీవు ఒక వారికి నువ్వు ఒక మాదిరికరంగా నువ్వు జీవించడానికి నిన్ను నీవు ప్రతిష్టింప చేసుకోవాలి. నీవు సరైన మార్గం ఉన్నాడు, తద్వారా ఆ చెదిరిపోయిన వారు ఆ పారి తప్పిపోతున్న వారు వారందరూ కూడా నిన్ను బట్టేనా వారు నీ మార్గంలోకి వస్తారేమో. ఈరోజు చాలా మంది వాడి మీద వీడి మీద చెప్పి వాడు అలా ఉన్నాడండి వీడు ఇలా ఉన్నాడండి అని చెప్పి వారు తమను తాము పాడు చేసుకుంటున్నారు. నేనంటూ ఉంటాను వారు ఎలా ఉన్నారో మనకు అనవసరం, నీవు నేను మనం అందరం కూడా యేసు వైపు చూచుచు అనే మాట. అలాగే నువ్వు సరైన మార్గం నడిస్తే నిన్ను బట్టి నిన్ను అనుసరించేవారు మరికొంతమంది ఉంటారుగా, నిన్ను చూసి మరికొంతమంది ఇదిగో నడిస్తే వాడిలా నడుచుకోవాలి, జీవిస్తే వాడిలా జీవించాలి, దేవుని పట్ల విశ్వాసం ఉంటే వాడిలా ఉండాలి అని నిన్ను బట్టి మరి కొంతమంది దేవునికి నడిపించబడగలిగితే నీ జీవితం ఎంత ధన్యత పొందుతుంది. యోషియాకు ముందు ఎంతో మంది రాజులు ఉన్నారు, ఎంతో మంది రాజు వారు కుడి ఎడమలు తిరిగిపోయిన వారు ఉన్నారు, కానీ యోషియా మాత్రం కుడి ఎడమలకు తొలగకుండా అక్కడ దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించాడు అనేది ఒక మంచి మాట వ్రాయబడుతుంది. నిజమే, అంతకుముందు యోషియాకు తర్వాత కూడా అనేక మంది రాజులు పిల్లరా వారు సరైన మార్గంలో వారు నడవల, వారు తొలగిపోయారు, చెదిరిపోయారు, వారు తప్పిపోయారు, పాడైపోయారు, కానీ యోషియా మాత్రం కుడి ఎడమలకు తొలగ. ఇంకా ఒక అద్భుతమైన మాట మాట్లాడుతూ యోషియా నుంచి మరొక విలువైన మాట, రెండవ విలువైన మాట మనం చూస్తే మొదటిది అతడు కుడి ఎడమలకు తొలగకుండా ఉన్నాడు, రెండవదిగా చూస్తే మూడవ వచనంలో చూడండి. ఇది నిజంగా ఈనాడు ఈ మాటలు ఉన్నటువంటి అనేక మంది బిడ్డలు చిన్న బిడ్డలనే వారు తెలుసుకోగలిగిన ఒక గొప్ప విలువైన మాట. నిజంగా రోజుల పిల్లలు గమనించండి, బిడ్డలను మనం చూసినప్పుడు చిన్నపిల్లలను మనం చూసినప్పుడు దారి తొలగిపోయేటు వారు ఉన్నారు. కానీ ఇక్కడ యోషియా గురించి మాట్లాడుతూ మూడో వచనం చూడండి, 34:3 దినవృత్తాంతాల 2వ గ్రంథం, తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున. ఇక్కడ ఒక మాట మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, ఏంటంటే తానింకనూ బాలుడై ఉండగానే, ఏంటట తానింకనూ బాలుడై ఉండగానే ఏం చేశాడు, ఇంకా బాలుడై ఉండగానే, ఇంకా చిన్నపిల్లవాడిగా ఉండగానే, అనగా 8 ఏళ్ల ప్రారంభంలోనే రాజు అయిపోయాడు. అటువంటి టైంలోనే ఏంటట ఏ తానింకను బాలుడై ఉండగానే అతడు తన పితృడైన దావీదు యొక్క దేవుని యొక్క విచారించుటకు పూనుకొనినవాడు. బాలుడు నడవలసిన త్రావం వాడికి నేర్పుము, వాడు పెద్దవాడు తనను తొలగిపోడు. తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక వారిని ప్రభు యొక్క శిక్షణను బోధనను వారిని పెంచండి. ఇటువంటి మాటలు మనం ఎన్నో మాటలు మనం వింటా ఉన్నాం. అతనింకను బాలుడై ఉండగానే దేవుని అది విచారించడానికి అతను పూనుకున్నాడు. ఈ రోజున బాలుడుగా ఉన్న నీ బిడ్డలు, బాలుడుగా ఉన్న నీ పిల్లలు ఎలా ఉన్నారు? సమూయేలు బాలుడై ఉన్నాడు. ఆ బాలు విడిచిన దినమున యెహోవా మందిరముని తీసుకొచ్చినప్పుడు అతను అక్కడనే దేవునికి మొరుగ్గాడనే మాట రాయబడుతుంది. ఎలా ఉన్నాడు అబ్రహాం కుమారుడు ఇస్సాకు? ఎలా ఉన్నాడు? బలర్పించడానికి అన్ని పట్టుకుని వెళుతున్నా గానీ గొర్రెపిల్ల లేదు అని గుర్తించాడు ఆ ఇస్సాకు. అంటే బాలుడై ఉండగానే, అంటే చిన్నపిల్లవాడిగా ఉండగానే, అందుకనే ఎక్కువ మాట చెప్తుంటాం మనం, మొక్కై వంగనది మురాణై వంగన. పిల్లవాడిగా ఉన్నప్పుడే వాడు ప్రార్థన చేయడం నేర్పాలి, పిల్లవాడిగా ఉన్నప్పుడే వాడు పాటలు పాడుకోగలగాలి,
పిల్లవాడుగా ఉన్నప్పుడు వాడు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవాడు ఉండాలి. పిల్లవాడుగా ఉన్నప్పుడే, బాలుడుగా ఉన్నప్పుడే, బాలుడు నడువవలసిన త్రాగుడు వారికి నేర్పుము అనే మాట మనం ఎన్నో మనం. యోషియా బాలుడై ఉండగానే అతడు దేవుడిని విచారించుటకు పూనుకున్నాడంటే, కొంతమంది అంటారు ప్రార్థన కనుక పెద్దోడు అవ్వలేదండి, వస్తారండి పెద్దోళ్ళు అయిన తర్వాత వస్తారులేండి. అంటే దేవుడి వద్దకు రావడానికి సమయాన్ని వయసును చూసేవారు ఎంతమంది లేరు. అని ఇంకా చిన్నపిల్లడే కదండి ఆడుకున్నాడు, పాపం ఆడుకునేవాడు కదండి, ఆడుకునేవాడు పట్టుకొచ్చి దేవుడు దేవుడు అంటే ఎలాగండి పాపం అనేవారు ఎంతమంది లేరండి. అలాగే పాడు చేసిన వాళ్ళు ఎంతమంది లేరు. ఇంకా వాడు ఇంకా మీసాల గడ్డలు వచ్చినాయి, వాడు ఇంకా చిన్నపిల్లడని ముందు, ఇంకా చిన్నపిల్లడండి, ఆడికి ఇంకా ఏం తెలియదండి, ఆడు ఇంకా అప్పుడే దేవుడు ఎందుకులేండి, దేవుడు ఇంకా నమ్ముతలు కొంతమంది వాడు మీసాల గడ్డలు వచ్చారు, ఇంకా రక్షణ పొందరు, బాప్తిస్మ పొందరు, దేవుడి సన్నిధికి వస్తూ ఉంటారు కొంతమంది, కానీ దేవుడిని నమ్ముకోరు, అన్ని కార్యక్రమాలు బాగానే చేస్తారు. తల్లిదండ్రులు అడిగి అనుకోండి, ఎవరైనా పిల్లవాడు రక్షణ పొందడానికి సమయం వచ్చిందండి, ఆడు ఇంకా పిల్లడే కదండి, ఇంకా బాలుడే. అందుకనే వాక్యం బోధిస్తుంది ప్రసంగంలో మనం చూస్తే దుర్దినములు రాకముందే అనే మాట మనము గమనిస్తున్నాం. అందుకనే బాల్య దినములయందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నాడు. బాల్య దినములయందే బాలుడిగా ఉన్నప్పుడే, చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడే మోషేకు అలాగే తన తల్లి నేర్పించింది, తన తల్లి అని యకూబెతు నేర్పించింది బాలుడిగా ఉన్నప్పుడే. కాబట్టి అతను పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధర్మం కంటే క్రీస్తు విషయం ఎంత గొప్ప భాగ్యం అని అతను ఎంచుకుని పిల్లరా అతను శ్రమ అనిపించడానికి సిద్ధపడ్డాడు మోషే. యోషియాను ఉంచుకున్న మనం చూస్తే అతను ఇంకా బాలుడై ఉండగానే దేవుని విచారించడానికి కోరుకున్నాడు. మూడవ సందర్భాన్ని మనం చూద్దాం. యోషియా జీవితంలో ఉన్న మరొక మూడవ సందర్భాన్ని మనం జాగ్రత్తగా వింటే ఇక్కడ మూడవ చుల్లో కొన్ని మాటలు మీరు అండర్లైన్ చేసుకోగలిగితే, అక్కడ యోషియా చూడండి, అక్కడ మనం చూసినప్పుడు యూదా దేశమును యెరూషలేమును పవిత్రము చేయ నారంభించెను అన్నాడు. అక్కడ మీరు ఒక మాట అండర్లైన్ చేసుకోండి, ఈ మాటలు మీరు మీ పనులు చేసుకుంటేనే మాటలు వినండి, ప్రాబ్లం అయితే ఏం లేదు, కానీ వాక్యాన్ని మీరు మాత్రం వినండి. ఏమన్నా అంటే మూడవ చుల్లో యెరూషలేమును పవిత్రము చేయను ఆరంభించను, ఏటట పవిత్రము చేయను ఆరంభించను. మీరు ఐదవ చుం చూస్తే ఐదవ చుం చివరిలో యూదాదేశమును యెరూషలేమును పవిత్రపరచెను అన్నాడు కదండి. తర్వాత ఎనిమిదవ చులో చూస్తే దేశమును మందిరమును పవిత్రపరచుడైన తరువాత అనే మాట చూస్తాం. అంటే మీరు గమనించండి, దేవుడి యొక్క లేఖనాలు మనము ఆలోచన చేసినప్పుడు యోషియాలో మొదటి వ్యక్తిత్వాన్ని మొదటి లక్షణాన్ని చూస్తాం. ఒకటి న్యాయంగా మనం నీతిని అనుసరిస్తున్నాడనే మాటను చూస్తూ అక్కడి నుంచి మొదలు పెడితే మరొక పాయింట్ పెరుగుతుంది. ఒకటి నీతిని అనుసరించి నడుచుకున్నాడు, రెండవదిగా కుడి ఎడమలకు తొలగకుండా ఉన్నాడు, మూడవదిగా సరిగా ప్రవర్తించాడు, నాలుగవదిగా బాలుడై ఉండగానే దేవుని విచారించాడు, ఐదవదిగా అతడు దేశమును మందిరమును పవిత్రము చేయని ఆరంభించాడు, పవిత్రపరిచాడు, పవిత్రపరిచిన సందర్భాన్ని మూడు ఐదు ఎనిమిది వచ్చాను చూస్తాం. పవిత్రపరచడు, ఈరోజు నిన్ను నీవు పవిత్రపరచుకుంటున్నావా, నన్ను నేను పవిత్రపరచుకుంటున్నానా ఆలోచించద్దు. ఈరోజు నీ జీవితము అపవిత్రమైన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు ఎందుకు నువ్వు పవిత్రపరచుకోవు? మనకు అర్థం కావాలంటే మనము చాలా దూరం స్నానం చేసావా అంటారు. అంటే స్నానం ఎందుకు చేస్తాం, ఎందుకు బట్టలు ఉతుక్కుంటాం, ఎందుకు మనం ముఖం కడుక్కుంటాం, ఎందుకు చేతులు శుభ్రం చేసుకుంటాం? అంటే ఆ మురికత్తను కూడా పోగొట్టుకోవడానికి, మన శరీరం మీద ఉన్న దుమ్మును ధూళిని ఆ ప్రతి విధమైన అసహ్యతను అపవిత్రతను తొలగించుకోవడానికి మనము ఆ కార్యాలు మనం చేయాలి, చేయాల్సిన వారు ఉన్నాం. నీ ఆత్మను నువ్వు శుద్ధిపరచుకుంటున్నావా, నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు పవిత్రపరచుకుంటున్నావా, అపవిత్రుడుగానే ఉన్నావా? ప్రకటన 22 పవిత్రుడైన వాడు పవిత్రుడుగానే ఉండనేమో, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనేమో అన్నాడు. అంటే అపవిత్రతను ఈరోజు చాలా మంది తొలగింపజేసుకుని పవిత్రులుగా ఉండలేకపోతున్నారు. ఇక్కడ యోషియాను చూస్తే అతడు దేశమును మందిరమును పవిత్రము చేయని ఆరంభించాడు, పవిత్రపరిచాడు, పవిత్రపరిచిన మాటలు మనం చూస్తాం. ఈరోజు పవిత్రత అనేది ఈరోజు నీలో నాలో పిల్లలు ఉండగలగాలి. ఈరోజు పిల్లల మనలో చాలా మంది పవిత్రత విషయంలో, పరిశుద్ధత విషయంలో వెనుకడుగు వేస్తున్నారు, ఎన్నో చేస్తున్నారు, కానీ పవిత్రతను కాపాడుకోలేకపోతున్నారు. అందుకనే
తిమోతితో పౌలు హెచ్చరిక చేస్తున్నాడు, ఇదిగో నీవు పవిత్రుడిగా ఉండు అనే ఆ మాటను పౌలుకు దేవుడు క్షమించాడు. తిమోతికి పౌలు అనేక మార్లు తెలియజేస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. అనగా నీవు అపవిత్రమైన ఒట్టి మాటలకు విమ్ముఖుడుగా ఉండు అనే మాట రెండో అధ్యాయం తిమోతి రెండో పత్రిక రెండో అధ్యాయం 14 చూస్తే, అపవిత్రమైన ఒట్టి మాటలకు నీవు విముఖుడవై ఉండుము అనేటి ఆ మాటను పిల్లరా మనం చూస్తాం. తర్వాత 22 చూస్తే రెండో అధ్యాయం 2 పవిత్ర హృదులై హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా అన్నారు. నువ్వు ఎవరి చూడండి పారిపోవు అని మాట్లాడుతూ నువ్వు పవిత్ర హృదయులై అనేటి మాట, అనగా పవిత్ర హృదయముగా నీవు ఉండగలగాలి. దేవుడు నీ నుండి నా నుండి కూడా కోరుచున్నది అదే, నేను పరిశుద్ధుడైన ప్రకారము మీరును కూడా పరిశుద్ధులుగా ఉండండి. ఎందుకు మన జీవితాన్ని అపవిత్రం చేసుకుంటాం? ఎందుకు మన జీవితాన్ని పాడు చేసుకుంటాం? పరిశుద్ధపరచుకోవడానికి దేవుడు తన కుమారుని యేసుక్రీస్తుని లోకానికి పంపించి కలవరిసిన తన ప్రాణాన్ని బలిగపెట్టి మనల్ని పరిశుద్ధులుగా పవిత్రంగా చేస్తే, కడుగబడిన పంది బురదలో దొరికినట్లుగా, కుక్క తన వాంతికి తిరిగినట్టుగా, ఈరోజు అనేక మంది సేవకులు కనబడుతున్నారు, విశ్వాసులు కనబడుతున్నారు, దేవుడు తమకిచ్చిన పవిత్రతను కాపాడుకోలేకపోతున్నారు. దేవుడు తమకిచ్చిన పవిత్రతను పిల్లల వారు కొనసాగించుకోలేకపోతారు. యోషియా అతడు చేసిన కార్యాన్ని చూస్తే, అతడు దేశమును మందిరమును ఏం చేశాడంటే పవిత్రపరిచాడు అనే మాటలు మనం చూస్తాం. తర్వాత మరొక సందర్భాన్ని మనం చూస్తే ఇది కూడా అదే మాటకి అర్థం వస్తుంది. మీరు 32 జంతు వచ్చిన చివరిలో బాగు చేయుటకై యోవ మందిరమును బాగు చేయుటకై పంపాడు అనే మాట మనం చూస్తాం. అదే అధ్యాయంలో 10 దాని బాగు చేయుటకును అనే మాట మనం చూస్తాం. అంటే బాగు చేయడం, పవిత్రపరచడం, ఈ మాటలు చదువుతున్నప్పుడు ఈ రోజున మన ఆత్మీయ జీవితంలో, మన భక్తి జీవితంలో, మన మనకు ఆత్మీయ జీవితం ఎలా ఉన్నదని మనం గమనించాలి. ఇక 35 అధ్యాయంలో పస్కా పండుగ గొప్పగా జరిగించబడిన సందర్భము యోషియా కాలంలో ఈ 35 అధ్యాయంలో మనము చూస్తా ఉన్నాం. దేవుని కొరకు గొప్పగా జీవించిన రాజుగా మనము యోషియా గురించి మనము ఆలోచించవచ్చు. ఇక మన 36 అధ్యాయంలో యోయాకీము ఎలనారంభించిన సంగతి, సిద్ధికి ఎలనారంభించిన సంగతి, ఇవన్నీ కూడా మనము ఆలోచించవచ్చు. కాబట్టి నేటితో ఈ 14 పుస్తకం అనబడిన ఈ దేవతంత్ర 2 ముగించబడడం జరిగింది. దేవుని చిత్తం రేపటి నుండి 15 పుస్తకము యజ్రా గ్రంథం మనము ప్రారంభించుకోబోతున్నాం. అంటే యజ్రా గ్రంథం నుండి దేవుని యొక్క విలువైన సంగతులు మనము ఆలోచించేద్దాం. ప్రతిరోజు వాక్యాన్ని చదవండి, ప్రతి దినము దేవుని గ్రంథాన్ని చదవండి, ధన్యులుగా మారండి. రేపటి ఆరాధన కార్యక్రమానికి దయచేసి మరి ప్రభుత్వాన్ని నియమించిన మరి నిబంధనలు మన ఎరిగిన వారు కూడా మందిరాలు ఎవరు కూడా తిరగబద్దని తెలియజేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉంటుంది. మీ మీ గృహాల వద్ద, మీ మీ ఇంటి వద్ద ఉంటూ దేవుడిని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి మీరు సిద్ధపడండి. మందిరానికి వచ్చే అవకాశాలు బహుశా లేకపోయినా కూడా దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ మీ ఇంటి వద్దనే, ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామకూడదు అక్కడ దేవుడు వారి మధ్య ఉంటారని సెలవిచ్చారు. కాబట్టి మీరు మీ ఇంటి వద్దనే, మీ కుటుంబంగా మీరు కూడుకోండి, కుటుంబంగా దేవుడిని ఆరాధించండి, దేవుని గణపరచండి. మీ ఇంట్లో గోధుమ పిండి ఉంటే మీ బట్టు మీరు రొట్టె చేసుకోండి, ప్రభుయేసుక్రీస్తు యొక్క శరీరమునకు స్వాదిస్తున్న రొట్టెను భుజించండి, అలాగే ద్రాక్షరసం సిద్ధం చేసుకోండి. కాబట్టి ఆరాధన మీరు చేసుకుని దేవుడిని ఆత్మతో సత్యముతో ఆరాధించండి. అనేకమైన కేసులు ఉంటున్నాయి, ప్రార్థన చేద్దాం. దేవుడికి అసాధ్యమైన ఏది లేదు, దేవుడికి సమస్తం సాధ్యమే. దేవుడు త్వరలోనే ఇంకా భయంకరమైన వైరస్ నుండి మనల్ని విడిపించి మనమందరము కూడా సంఘముగా సమాజముగా కూడి దేవుడిని ఆరాధించుకునే ధన్యత, దేవుడిని గణపరిచే భాగ్యాన్ని, దేవుని మహిమపరిచే ధన్యత దేవుడు మనకి త్వరలోనే దేవుడు ఖచ్చితంగా దేవుడు మనకిస్తాడు. మనము చేయవలసిన కార్యము ప్రార్థన చేయడం, మనల్ని మనం కాపాడుకోవడం, కుడి ఎడమలకు తొలగిపోకుండా మనము నీతిని అనుసరిస్తూ సరిగా ప్రవర్తిస్తూ మనం మనం పవిత్రపరుచుకుంటూ బాగుపరుచుకుంటూ దేవుడి యొక్క చిత్తానికి మనం లోపడతాం. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. త్వరలో వచ్చండి, ప్రార్థనలోకి ఉంచండి, ప్రార్థనతో కార్యక్రమం ముగించుకుందాం. ప్రార్థన. పరమందు ఆశీర్వుడైన మా ప్రియపరులోకి తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నీతివంతుడ, సర్వోన్నతుడ, సర్వాధిక, సకల ఆశీర్వాదముకు కారణభూతుడైన మా గొప్ప తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తెలియజేసుకుంటున్నాం.
మహోన్నతుడ ఇంతవరకు బిడ్డలగా మిత్రులగా సంఘముగా కూడినాం దేవ కుటుంబాలుగా కూడి ఉన్నాం ఈ మైక్ ద్వారా అనేక మంది మాకు మాటలు వింటూ వారి వారి గృహాల వద్ద ఈ కార్యక్రమంలో పాల్పొందుకున్న బిడ్డలందరినీ మీరు దీవించండి ఇదిగో అతని బిడ్డలు వారు వారి పనులు వారు చేసుకోవచ్చు ఈ కార్యక్రమంలో పాల్పొందుకున్న బిడ్డలు కూడా మీరు దీవించండి ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా ఈ కార్యక్రమంలో మా తండ్రి పాల్పొందుకున్న బిడ్డలందరినీ మీరు దీవించండి ఇలాగున ప్రతి దినము ఇలాగున మాత్రమే తప్పక మేము కూడుకుని మిమ్మల్ని స్తుతించుకునే ధన్యత మిమ్మల్ని గర్వపరచుకునే భాగ్యాన్ని దేవా మిమ్మల్ని మహింపరచుకునే కృపణ మాత్రమే మీరు మా జీవితంలో అనుగ్రహించారు తండ్రి మీకు వందనాలు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రీత్యా మా తండ్రి మందిరంలోనికి అనేక మందిగా వచ్చి సంఘముగా కూడుకునే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా తండ్రి మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మాత్రమే మీకు వందనాలు దేవా మందిరంలోనికి రాలేకపోయినా దేవా మాకు మేము నమ్ముచున్నాం స్థానికమైనటువంటి వారు గ్రామస్తుల వారు సంఘముగా ఉన్నవారు వారి వారి గృహాల వద్ద ఉంటూ ఈ కార్యక్రమంలో వారు పాలు పొందుతున్నారని మాత్రం నమ్ముచున్నాం మాత్రం మీకు వందనాలు అంటే భక్తి జీవితానికి ఆత్మీయతలు బిడ్డలు తమ జీవిత కాలం అంతా కూడా వారు కొనసాగించుకునేలాగే భాగ్యాన్ని తల్లి వెళ్ళి మా తల్లిగారు తెచ్చమని ప్రార్థిస్తాం టీవీలకు సీరియళ్లకు సినిమాలకు మాత్రమే బిడ్డలు మొక్కగా వారి బాడిసలు కాకుండా ఇదిగో మా తల్లి వారి కలిగిన బలహీనతను బట్టే వారు ఆధైర్యపడకుండా ప్రతి దినము మాతో ఇలాగడం మాత్రం జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో మాతో వారు పాల్గొని పొంది దేవా మీ నామమును గణపరచుకు మిమ్మల్ని స్తుతించుకు దేవా మీ దీవులు పొందుకుంటుకు దేవా ప్రతి ఒక్కరిని కూడా మా తండ్రి మీరే సిద్ధపరచమని ప్రార్థన చేసుకున్నాం ఇదిగో నా తండ్రి కూడి వచ్చే ఈ యొక్క కార్యక్రమానికి మొత్తం మా తండ్రి మా తల్లి పాల్గొని పొంది బిడ్డలందరూ కూడా మరొకసారి మీరు పేరు పెట్టుకుని దీవించమని ప్రార్థన చేస్తాం ఇంతమైన వర్తమానం మా అందరి దేవాలో దూరంతరగా ఫలితించండి దేవా మా తండ్రి మీ వాక్యానుసారంగా మా ఆత్మీయ జీవితంలో మేము సరి చేసుకోగలిగే కృపణి దినతో దేవా మీరు మన దయచేసి ప్రార్థిస్తాం తండ్రి ఈ దినమంతట్లో మా పని పాటలో మా ప్రయాణాల్లో దేవా దేవ అన్ని విషయాల్లో మాత్రమే మాకు తోడుగా ఉన్నారు దేవ మీరు మమ్మల్ని ప్రేమించారు వైరస్ ప్రభావానికి గురి కాకుండా మీ కాపుదలు మీ భద్రత మా అందరికి కల్పించారు మమ్మల్ని ఆరోగ్యవంతులుగా ఉంచాలని మీకు ఉన్నారు అనేక మంది వైరస్లకు వైరస్ బారిన పడిన వారు ఉన్నారు దేవ మీ సహాయకు ప్రార్థన చేస్తాం తండ్రి మీకు అసాధ్యమైనది ఏది లేదు దేవ మీకు సమస్తము సాధ్యం ఎందరైతే మాత్రం వైరస్లకు గురై ఉన్నారో తండ్రి వారందరూ కూడా ఆధారపడక ఏమాత్రం దిగులు పడక భయపడక భీతి చెందక తండ్రి మాత్రం వారు ధైర్యముతో దేవ మీరు స్వస్థపరిచే దేవుడని మీరు ఆరోగ్యం ఇచ్చే దేవుడని దేవ వారు నమ్మి విశ్వాసించి దేవ మాత్రం ధైర్యముతో అన్న వారు ఆ వ్యాధిని ఎదుర్కొని తద్వారా మాత్రం వ్యాధిస్ నుంచి మాత్రం వారు విడుదల పొంది సంపూర్ణ స్వస్థతను ఆరోగ్యము మాత్రం పొందుకున్నట్లుగా మీ గొప్ప కార్యాన్ని మాత్రం ప్రతి ఒక్కరి పట్ల నేను జరిగించమని ప్రార్థన చేస్తున్నాం అండ్ ఇదిగో మాత్రం అనేక మంది ఈ వైరస్ బారిన పడి మరణించిన వారు ఉన్నారు వారి కుటుంబానికి మీరు ఆదరణ ఓదార్పును ధైర్యము నిరీక్షణ మాకు మండిగా దయచేయండి అలాగే రాత్రిక వైరస్కు మాకు మాత్రమే గురైన బిడ్డలు కూడా మీరు విడిపింపచేయండి సంపూర్ణ స్వస్థతను ఆరోగ్యం మాత్రమే దయచేయండి వైరస్కు గురి కాకుండా మీకు ఆపదల భద్రత మాపై ఇస్తున్నారు రాత్రి మీకు స్తోత్రాలు ఈ విచ్చుకుంటున్న బలపరచండి ఇదిగో రాత్రి మా గ్రామాన్ని గ్రామ నాయకులు దేశంలో దేశ నాయకులు అధికారులు మంత్రులు దీవించిన అతను వారి మంచి పరిపాలన మాకు అందించగల జ్ఞానాన్ని మాత్రం వారు దయచని ప్రార్థన చేస్తాం రేపటి ఆరాధన కార్యక్రమాలకు దేవ సంఘముగా ఉన్న వారు స్థానికంగా ఉన్నటువంటి వారు వారి వారి కుటుంబాల వద్ద ఉంటూ వారి వారి గృహాలలో ఉంటూ దేవాన్ని ఆత్మతో సత్యమూతను ఆరాధించి దేవ మీకు దీవులు పొందుకునే ధన్యత ప్రతి కుటుంబానికి ప్రతి బిడ్డకి దయచని ప్రార్థిస్తాం ఇక్కడ రక్షణ పొందని వారు బాప్తిసం పొందని వారు శరీర రీతిగా రక్షణ పొందని బిడ్డలు వారు వాక్యానుసారమైన వాక్యానుసారముగా వారు రక్షణ పొందినట్లుగా బాప్తీసు పొందినట్లుగా తమ పేరును జీవగంలో రాయించుకున్నట్లుగా దేవ మీరే కృపించమని ప్రార్థన చేస్తున్నాం రక్షించబడని మేమందరము కూడా మా రక్షణ మేము కాపాడుకున్నట్లుగా దేవ మీరే దయచూపించండి ఈ లోకంలో మా తండ్రి మా జీవిత యాత్ర ముగించక ముందుగా మీరు మాకు అప్పగించిన పనిని మేము నెరవేర్చగలిగే ధనిత అట్టి కృప మాత్రమే మాకు దయచమని ప్రార్థన చేస్తాం అపవాది గర్జించడం వల్ల ఎవరిని మింగుదరని వెతుకుచూ తిరుగుచుండగా ఆ అపవాదక ఉచ్చులో అపవాదక మాయలోనికి మేము పడిపోకుండా మీ కాపుదల భద్రత మాత్రమే ప్రార్థన చేస్తాం ఇవ్వ మాత్రమే సమ మాత్రమే ఈ వైరస్ మాత్రమే కాలంలో ఉన్నతని అనేక మంది మాకు మాత్రమే వైద్య బృందమును బట్టి ప్రార్థన చేస్తాం దాని వైద్యులను బట్టి హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ను బట్టి ప్రార్థన చేస్తాం అలాగే పోలీసు వారిని బట్టి ప్రార్థన చేస్తాం పారిశుద్ధ్య కార్మికులను బట్టి ప్రార్థన చేస్తాం స్వచ్ఛంద సంస్థలను బట్టి ప్రార్థన చేస్తాం ఆయా మాత్రం వ్యక్తులు మాత్రం తమ దాన గుణముతో అనేక మందికి సాగుస్తున్న మాత్రమే బిడ్డలు బట్టి ప్రార్థన ప్రతి ఒక్కరిని మీరు దీవులతో పెంచండి చేసిన మాత్రం కార్యం బట్టి మీకు స్తోత్రాలు స్థుతులు తెలుసుకుంటాం ప్రతి ఒక్కరు కూడా మీరే నిజదేవుడు అని తెలుసుకుని మీద విశ్వాసం మీ భాగ్యం తెచ్చండి వ్యసనాలకు లోనైన వారు ఉన్నారు
మధ్యానికి బాధిసిన వారు ఉన్నారు, చెడులవాట్లకు బాధిసిన వారు ఉన్నారు, మాత్రం అనేక మంది తమ జీవితాలను అపవిత్రపరచుకుంటున్న వారు ఉన్నారు తండ్రి. వారందరూ కూడా తమ్ముడు తాము పవిత్రపరచుకున్నట్లుగా, తమ్ముడు తాము బాగు చేసుకున్నట్లుగా తండ్రి, తమ ప్రవర్తనను కుడికెళ్ళిన ఎడమకెళ్ళి తిరుగుగా తండ్రి, వారు సరిగా ప్రవర్తించుట్లుగా, నీతిని అనుసరించేటు వారిగా ఉన్నట్లుగా, దేవాలయ వారి మీద విచారించేటు వారికి, మిమ్మల్ని గణపరిచేటు వారికి ఉండడానికి తండ్రి, తమ ప్రతి ఒక్కరికి నాకుపరచండి. వేడుకొచ్చిన కుటుంబాల్లో గొడవలతో, సమస్యలతో, అల్లర్లతో, శోధంతో కుటుంబాలు కూడా వేడుకొచ్చాం. వారి కుటుంబాల్లో మీరే నెమ్మదిని తెచ్చండి, శాంతిని తెచ్చండి, గొడవలను తొలగించండి. దేవ కుటుంబాలకు, దేవ సమాధాన కుటుంబాలకు కావలసినటువంటి శాంతిని, సమాధానము, సంతోషమును, ఆనందమును, ఆశీర్వాదములు అభివృద్ధి మాత్రమే దేచమని ప్రార్థన చేస్తున్నాం. మా తల్లి వైరస్ ప్రభావం బట్టి ఎందరైతే తమ ఉద్యోగాలు పోగొట్టుకున్నారు, ఎందరైతే సరైన మాత్రం జీతము లేక ఇబ్బందులు పడుతున్నారు, సరైన పరిపాటు లేక ఇబ్బందులు పడుతున్నారు, ఆర్థికంగా మాత్రం కుటుంబాల్లో సమస్యలతో ఉన్న కుటుంబాలను బట్టి ప్రార్థన చేస్తాం. మాత్రం వారికి అందరికీ దేవ కావలసిన సమృద్ధిని మీరే వారికి దయచేయమని ప్రార్థన చేస్తాం. మీ దాసుడుగా నన్ను, నా కుటుంబాన్ని కూడా మీరు దీవిస్తున్నారు. మీ పరిచయంలో మాత్రం వాడబడ్డానికి తను మీరు నన్ను బలపరుస్తున్నారు తల్లి, మీకు వందనాలు. ఈ వారం అంతా కూడా మీ కృపతోడుగా ఉంచారు. అనేకమైన కార్యక్రమాలు పాలుపొందులు పొందినప్పుడు కూడా ఇగో మాత వైరస్కు గురి కాకుండా మాత్రం మీ కృప కాపుదల దేశారు. మాత్రం రాబోయే వారంలో కూడా మీ కాపుదల దేశారు. మీ స్తోత్రాలు, మీ దేవుడు నడిపించండి. మీ చిత్రం ఎలా ఉండదో మాకు తెలియదు. మీ సహాయంతో మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తాం. మరి సరమార్థన కార్యక్రమంలో దేవ పాలు పొందులు పొందిన బిడ్డలందరూ మీరు దీవించండి. ఎవరెవరు ఏమేమి అవసరాలు అక్కడ తిరిగిన వారు ఉన్నారు తండ్రి, సమస్త అవసరాలు అక్కడ మీ మిమ్మల్ని తెచ్చండి. ఈ రాత్రి కాల్సిన మాకు అందరికీ తండ్రి సుఖనతను తెచ్చండి. మేము వేకము లేచి మిమ్మల్ని స్థుతించుకునే దండి తట్టుకుపట్టి భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించేస్తే మేము బతుకమని మా ప్రార్థన మండించి, మా పాప క్షమించి చేర్చిన ప్రార్థన మీకు, మా ప్రార్థన ప్రతిఫలం చేసి మాత్రం మహిమ పొందుకోండి. మీ చెప్పినట్టే మరలా రేపటి దినాన్ని మాత్రమే మేము మాత్రం ఈ యొక్క అడుగున ప్రార్థన కొడుకు ద్వారా మిమ్మల్ని గనపరచగలిగే భాగ్యాన్ని తెలియదు. దయచేసి మహిమ పొందుకోండి. రేపటి దినాన ప్రతి కుటుంబంలోనూ కూడా మిమ్మల్ని ఆరాధించే కుటుంబాలుగా, ఆరాధించే గృహాలుగా మార్చబడట్లుగా, ప్రతి కుటుంబాన్ని, ప్రతి గృహాన్ని కూడా మీరే ఆయుక్తపరచమని మాత్రం మనం చేసుకోవచ్చు. మరి ఈసారి ఎందరైతే ఇక వైరస్ గురై ఉన్నారో వారి అందరికీ తను మీరు విడుదల తెచ్చారు, ధైర్యం తెచ్చారు. వారికి కావాల్సిన మొత్తం మాత్రాన్ని అభయాన్ని మాత్రం అనుకుంటుంది. వారు వాడుచున్న మందుల్లో తినచున్న ఆహారం మీరు వస్తుండడం, సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యము, విడుదల మాత్రం పెట్టడం తెలిసింది. దేవ మహిమ పొందుకోమని, కృప చూపించమని, మీ కుమారుడికి రాకడకు మాత్రం మేమందరం కూడా సిద్ధపడినట్లుగా ఈ లోకయాత్ర మేము ముగించుకోకముందా ఈ యొక్క మీ యొక్క చిత్తాన్ని ఈ లోకం నెరవేర్చి మీ పనులు మేము జరిగించి మిమ్మల్ని మహిమపరచగలిగే భాగ్యాన్ని దేవ మీరు మాకు దయచేసి మహిమ పొందుకోమని, కృప చూపించమని. మా ప్రభువు లోకరక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన ఉందర ప్రార్థించి వేడుకొంచున్న మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ